హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. పిల్లల గానించి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు పాయసం అంటే. సో సగ్గుబియ్యంతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి దీని తయారీ విధానం చూద్దామండి. ఫస్ట్ అయితే మనము సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక అరకప్పు దాకా సగ్గుబియ్యాన్ని నానపెట్టుకున్నాను. పెద్ద సగ్గుబియ్యంతో చేస్తే పాయసం బాగుంటుందండి. ఒకవేళ పెద్ద సగ్గుబియ్యం లేకపోతే చిన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. సో చిన్న సగ్గుబియ్యం ఏంటంటే డైరెక్ట్ పాలల్లోనే ఉడికించేసుకోవచ్చు అండి. ఇది అలా కాదు, పెద్ద సగ్గుబియ్యం ముందే నానబెట్టేసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ దాకా పాలుని మరిగించండి. అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసి పాలుని బాగా మరిగించుకోవాలండి. పాలు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలి. సో నానపెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి. ఒక 10-15 నిమిషాల్లో త్వరగా ఉడికిపోతుంది. సో సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మనం ఇందులోకి యాలక్కాయ పొడి వేసుకుందామండి. యాలక్కాయ పొడి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, సువాసన మంచి సువాసన వస్తుంది. అలాగే జీడిపప్పు, కిస్మిస్, బాదం డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. ఇలా మీకు ఇష్టం లేకపోతే నేతిలో ఫ్రై చేసి మీరు వేయించి అప్పుడు పాయసంలో వేసుకోవచ్చు. సో చూడండి, ఈ విధంగా మనం సగ్గుబియ్యం పాయసము రెడీ అయిపోతుంది అన్నమాట. సో సగ్గుబియ్యం పాయసం బాగా ఉడికిన తర్వాతే ఇందులో పంచదార వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక అరకప్పు పంచదార వేస్తున్నాను. అలాగే మిల్క్ మేడ్ కూడా వేస్తున్నానండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారా, ఇక్కడ ఒక హాఫ్ పంచదార హాఫ్ మిల్క్ మీడి కూడా వేసుకుంటున్నాను. సో ఈ రెండు కూడా బాగా మెల్ట్ అయిపోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ కట్టేసుకుని సర్వ్ చేసేసుకోండి. సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.